திரியும் அகல் விசும்பு திணிந்த மண் கிடந்த கடல் எரியும் தீயொடும் இரு சுடர் தெய்வம் மற்றும் முற்றுமாய் கரியமேனியன் செய்ய தாமரை கண்ணோர் ஈரை கரியும் பல் கரும் குஞ்சியங்கள் சுடர் முடியண்ணல் தோற்றமே ஆழ்வார் திருவடிகளே சரணம் யத்கோசஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹா யன்மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுளபூஷண பாஸ்கராய. பாகவதோத்தமுலாரா, ஈநாட்டு பாசுரம்லோ திரியும் காத்தோட கல்விசும்பு திணிந்தமன் கிடந்த கடல் எரியும் தீயோடிரு சுடர் தெய்வம் மத்தும் மத்தும் முத்துமாய் கரியமேனியன் செய்யதாமரை கண்ணன் கண்ணன் விண்ணோரிரை சுரியும் பல் கருங்குஞ்சி எங்கள் சுடர் மடியண்ணல் தோத்தமே. பாகவதோத்தமுலரா, பகவானுனி யொக்க வைபவம்லோ திரியும் காத்தோட கல்விசும்பு, திரியும் எப்படு சலனஸ்வபாவம் அண்டே சதா கதிஸ்வபாவம் கலிகினட்டுவண்டி காத்தோட, காத்து அண்டே காலி, ஆ வாயுதோ கூட கல்விசும்பு விஸ்தீர்ணமைனட்டுவண்டி ஆகாசம் திணிந்தமன் கிடந்த கடல் கடினமைனட்டுவண்டி ஈ பூமி கிந்த உன்ன பிரம்மாண்டமைனட்டுவண்டி நீரு சமுத்திரமு கடல் எரியும் இக அக்னிதோ கூட ஜ்வலிஞ்சேட்டுவண்டி தீயோடி அண்டே ஜ்வலிஸ்து உன்னட்டுவண்டி இரு சுடர் ரெண்டு வெளுத்துருளு ஒகட்டி சூரியுடு மரொகட்டி சந்திர பகவானுடு வீரிద్దరు கூட தெய்வம் మిగిలినటువంటి దేవతలు మత్తుం తక్కినటువంటి మనుష్యులు మత్తుం తక్కినటువంటి పశ్వాదులు ముత్తుమాయ్ ఈ సకల పదార్థ స్వరూపులై స్వామివారే ఉన్నారు. ఆ పదార్థాలన్నీ కూడా స్వామికి శరీర రూపంగా వేంచేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా కరియమేనియన్ శయ్యతామరై కన్నన్ అతను ఎవరనుకుంటున్నారు? నీలమేఘ తిరుమేను కలిగి ఎర్రని తామర నేత్రాలు కలిగినటువంటి మా స్వామి శ్రీకృష్ణ భగవానుడు సూర్యం పల్కరుంగుంజి సులభుడు నిత్య సూర్య నిర్వాహకుడు సూర్యం చుట్టుకుని ఉన్నటువంటి అనేకములైన నల్లని కేశాలు కలిగినటువంటి వాడు పల్కరుంగుంజి నల్లనైనటువంటి అలకాలు అంటారు కదా వాటిని కలిగి ఎంగళ్ మా యొక్క సుడర్ ముడి ఎన్నన్ తేజోమయమైనటువంటి కిరీటధారి మా స్వామి అని తోత్తమే స్వామి యొక్క అవతారము. వాళ్ళందరికీ కూడా ఈయనే అందరికీ శ్రీహరే అంతరాత్మ అనే యథార్థాన్ని కుండ బద్దల కొట్టినట్లుగా ఆళ్ళవార్లు మనందరికీ ఉపదేశం చేస్తున్నారు. అయ్యా, మీరు చూస్తూ ఉన్నారు గాలి భయంకరంగా వీస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మెల్లగా వీస్తుంది,
ఒకసారి ఆ గాలి లేకపోతే ఉండలేము, ఒకసారి ఆ గాలి వచ్చిందా ఎగిరిపోతాము. అటువంటి గాలి ఉన్నది చూసారా ఆ గాలి. అదేవిధంగా ఆకాశం, అవకాశం ఉన్న చోట్లంతా ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఆకాశం శబ్ద గుణకం, శబ్దాన్ని స్థానం అన్నమాట అది ఆకాశం. అటు ఆకాశము, ఇక కఠినమైనటువంటి ఈ భూమి. భూమి ఏనాటి నుంచి ఉన్నదో, ఎన్ని పర్వతాలతో ఉన్నదో, ఈ పర్వతాలతో వృక్షాలతో అలరారుతూ ఉండి ఉన్న ఈ భూమిని, అదేవిధంగా వీటిని అతిక్రమించకుండా ఉన్న సముద్రం. సముద్రం కూడా ఏనాటిదో. అటు ఈ సముద్ర తత్వము, జలతత్వము ఎరియుం తీయోడిరుసుడర్, ఇక జ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని. ఆ అగ్ని సాయంకాలం అయితే గనక మనకి సూర్యభగవాను శక్తినంతా భరిస్తూ ఉంటుందన్నమాట. దినాంతే నిహితం తేజ, రెండు తేజస్సులు, అటు సూర్య తేజస్సు కానీ ఇటు అగ్ని తేజస్సు కానీ. అగ్నితో కూడా అదేవిధంగా స్వప్రకాశమైనటువంటి సూర్యభగవానుడు, అదేవిధంగా చంద్రభగవానుడు, చల్లగా ఉండేటువంటి చంద్రుడు. ఈ మత్తుం, మిగిలినటువంటి మనం మనుష్యులు, మనుషుల్లో రకరకాలం. దీనిలో సాత్విక గుణం కలిగిన వాళ్ళు, రజోగుణం కలిగిన వాళ్ళు, తమో గుణం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎన్ని ఖండాలైతే ఉన్నాయో ఆ ఖండాల్లో ఉన్నటువంటి రకరకాల మానవ జాతులు అన్నీ మత్తుం. ఇక పశ్వాదులు, మనకి చెప్తారు కదా 84 లక్షల జీవరాశులు, లెక్క పెట్టడం మన వల్ల కాదు. మరి ఎన్ని అంటే రోజు రోజుకి కొత్త కొత్తవి కూడా కనబడుతున్నాయి, కనిపెడుతూ ఉన్నారు. ఇది ఈ జీవి ఉంది, ఆ జీవి ఉందని. ఇవి జీవి ఉంది అని చెప్పడానికి ముందే ఉన్నటువంటి సమస్తమైన జీవరాశులకు కూడా మత్తుం ముత్తుమాయ్, పంచభూతాలకు కానీ తక్కినటువంటి ఈ సమస్త పదార్థములకన్నిటికీ కూడా స్వామియే శరీరంగా కలిగినటువంటి వాడు. వాటిని అన్నిటినీ తనలో నిమిడ్చుకున్నాడు, తనలోంచి తీసుకుని వస్తూ ఉన్నాడు. వాటి లోపల తాను ఏం చేసి ఉండి కరియమేనియన్ శయ్యదాహమరైకన్నన్, కరియమేని నల్లనైనటువంటి తిరుమేను కలిగినటువంటి వాడు స్వామి. నీలమేఘ శ్యాముడై ఉండి ఎర్రని తామర నేత్రాల కలిగి ఆశ్రిత విండోహోరిరై, చాలా సులభంగా ఉన్నటువంటి స్వామి. సూర్యుం పల్కరుంగుంజి చుట్టుకొని అనేకములైనటువంటి నల్లని కేశములు కలిగినటువంటి మా యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కిరీటధారి అని తెలుసుకోండి, వేరెవరో కాదు సుమా అని దీనిలో చెబుతూ భాగవతోత్తములారా, పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క విజయాన్ని చేకూర్చాలని సంకల్పిస్తారు. అర్జునుడంతటి వాడికి సేనయోరుభయోర్మధ్య రథం స్థాపయమేచ్యుత, ఓ అచ్యుత ఈ రెండు సేనల మధ్య నా రథాన్ని పోని, నేను యుద్ధం చేస్తాను, నేను వీరితో చేస్తాను అని అనుకున్నటువంటి అర్జునుడికి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒరి పిచ్చివాడా, నువ్వేమిటిరా నన్ను సారథ్యంతో లోపలికి తీసుకునేవాళ్ళమని అడుగుతున్నావు? యావదేతాన్ నిరీక్షేహం, నేను వీళ్ళందరినీ కూడా చూస్తాను, యోద్ధు కామాన్ అవస్థితాన్, ఎవరెవరు నాతో యుద్ధం చేస్తారో అని. తత్రాపశ్య స్థితాన్ పార్థ పితృనద పితామహాన్, అక్కడ ఉన్నటువంటి పెద్దలను పితామహులను అందరినీ చూసేటండి, భయపడిపోతున్నాడు, నేను యుద్ధం చెయ్యను భావాన్ని కింద పారేశాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ అంటే ఏమిటి, చంపేవాడెవరు, సమసేది ఎవరు అని విషయాలు తెలియజేస్తూ, ఓ పిచ్చివాడా ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్, వీళ్ళందరినీ కూడా ఎప్పుడో నేను సంహరించేశా, మయైవేతానిహతా పూర్వమేవ, నేను ఏనాడైతే పాంచజన్యంతో ఉభయ సేనల మధ్య ఊదానో అప్పుడే వీరి ప్రాణాలన్నీ గాలిలోకి ఎగిరిపోయాయి. మరి నీకు సవ్యసాచి అనే పేరు రావాలి కదా, నీకు ఒక గొప్ప కిరీటం నెత్తిన పెట్టాలి కాబట్టి మయైవేత నిహత పూర్వమేవ, వీళ్ళందరిని ఎప్పుడో నేను చంపేశా. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు, నీకు ఒక పదవి కట్టబెడుతున్నాను,
అంత మాత్రంలో నువ్వు కాదు సుమా, నీలో ఉన్నటువంటి వాడిని నేను ఈ పనిని చేస్తూ ఉన్నాను. ఒక ప్రభుత్వం నడుస్తోందంటే రాష్ట్రపతి మన దగ్గర వచ్చి కూర్చుని చేయడు, ఎక్కడో ఉంటాడు ఆయన. కానీ ఆయన శాసనం ఎవరు ధిక్కరించడానికి వీలు లేకుండా ఆయన పేరు మీద మొత్తము రాజ్యాంగం ఎలా జరుగుతుందో, శ్రీమన్నారాయణుని యొక్క పేరు మీద ఈ దేవతలు ఈ శాఖల వారు అందరూ పనిచేస్తూ ఉంటారు. దీనిలో అన్ని విజయాలన్నీ ఎవరికి చివరికి చెందుతాయి తెలుసుకుంటే ప్రభుత్వానికి చెందుతాయి. ఆ విధంగా మనకి మన అనుగ్రహించేటువంటి ఈ దేవతలు వీళ్ళందరికీ కూడా అంతర్యామి స్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు. ఆయనకే ఇన్ని పేర్లు ఉన్నాయి. విశ్వం విష్ణు, ఈ విశ్వంలో దాగి ఉన్నాడు. విశ్వము తానై ఉన్నటువంటి ఆ పరమాత్మ తీరియుం కాత్తోడగల్విశుంభు, అటు వాయువు సంచరిస్తున్నట్టు కనబడుతోంది, కానీ ఆ వాయువుని కూడా కదిలించేవాడు స్వామి. అదేవిధంగా ఆకాశాన్ని, ఆకాశస్వరూపుడు కూడా స్వామి. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్, నాకు పుట్టుక లేదు, సావు లేదు, అవ్యయాత్మ భూతానామపి, ఈ భూతాలన్నిటికీ నేను తండ్రినయ్యున్నాను. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా, నాకు నేనే పుడుతూ ఉంటాను అర్జునా, వీటి అన్నిటికీ కూడా మూల కారణం నేనే అని ఎలుగెత్తి చాటినటువంటి స్వామి మా కృష్ణ భగవానుడు కదా. ఈ విషయాన్ని మీకు విప్పి మరీ చెప్తున్నాను. ఇవన్నిటినీ చేయించేవాడు మనం కాదు సుమా, లోపల ఉన్నటువంటి వాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణుల యొక్క లోపల దేహంలో ఉన్నటువంటి స్వామి మనం తినేటువంటి ఆహార పదార్థాన్ని పచనం చేస్తున్నాడు. నేను అహం ఆదిత్యం, నేను సూర్యభగవాని లోపలలో ఉన్నాను, అగ్నిశ్చ అగ్ని లోపల ఉన్నాను, మొత్తం నేనే సుమా అని ఎలుగెత్తి చెప్పారు. భూమి ఆపో అనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మి భిన్నా ప్రకృతి అష్టద, ఇవన్నీ కూడా నా శరీరములే, నేను వీటి లోపల ఉండి నడుపుతూ ఉంటే ఇంత పెద్ద గొప్పగా ఈ ప్రపంచమంతా నాటకం జరుగుతుంది. నాటకకర్తను నేను, మీరంతా కూడా పాత్రధారులు. కాబట్టి ఈ నాటకంలో మనం ఎలా నడవాలి, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా, ఎవరిని కలవాలి, ఎలా, ఏం జరగాలని నిర్ణయించి పెట్టాను. కాబట్టి నీకు కష్టం వచ్చినా నీకు ఏది వచ్చినా నా దగ్గర కనుక విన్నవించినట్లయితే నీ పాత్రను ఎలా సరిచేయాలో అది చేయగలిగిన వాడు సుమా. ఎరియుం, అదేవిధంగా ఈ జ్వలిస్తూ ఉన్నటువంటి నిప్పు, సూర్యుడు చంద్రుడు ఈ జ్వాలలు కూడా పరమాత్మే అన్నమాట. సోమాదిత్యౌ తథైవచ, సోముడను నేనే, ఆదిత్యుడను నేనే. అహం ఆదిత్యం మధ్యంచ అహమగ్నిరహం హుతం, నేనే అగ్నిని, అగ్నిస్వరూపుణ్ణి నేను అని శ్రీమద్ భగవద్గీతలో అనేక పర్యాయాలు పరమాత్మ తాను ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా అంతర్యామిగా ఉన్నాడో చెప్పారు, కనబడేట్లుగా కూడా చెప్పారు. ఈ జ్ఞానాన్ని తెలిసి మరలా ఒక్కసారి మీకు చెప్తున్నాను, అపనమ్మకంతో మీరు ఉండకండి సుమా. దైవం మత్తుం మత్తుం మత్తుమాముత్తుమాయ్, ఈ దేవతలకి అదేవిధంగా మానవ జాతికి మనకి అందరికీ కూడా అంతర్యామి లోపల ఉన్నటువంటి వాడే. ఇప్పుడు ఎవరైనా మన పేరు పెట్టి పిలుస్తారు, ఏమని పేరు పెట్టి పిలుస్తారు, ఆళ్వారు అంటారు. ఆళ్వారు అనే శబ్దమే తప్ప ఆళ్వారు అనేది ఎవరికి, ఈ రక్త మాంసాలతో ఉన్నటువంటి ఈ శరీరానికి. ఆ పేరు పెట్టి పిలిస్తే ఈ లోపల ఉన్నవాడు వస్తున్నాడు. ఇతనికి ఒక ఉంగరం పెట్టామనుకోండి, ఉంగరం పెడితే ఎవరు సంతోషిస్తున్నారు, శరీరం సంతోషిస్తుందా, చెయ్యికి సంతోషించడం తెలుసా, కాలుకు తెలుసా, ముక్కుకు తెలుసా, చెవుకు తెలుసా, నీ శరీరంలో దేనికి తెలుసు, దేనికి తెలియదు. కానీ కనపడనటువంటి లోపల ఉన్నవాడు సంతోషిస్తున్నాడు. ఆ లోపల ఉన్నవాడికి ఏమని పేరు, అదిగో ఆత్మ అంటున్నాం. మరి ఆ ఆత్మను కూడా నడిపేవాడు లోపల ఇంకొకడు ఉన్నాడు, వాడికే పరమాత్మ అని పేరు ఆయన. ఇది వేదాంతం అన్నమాట. దీనిని శారీరక శరీర శారీరక సంబంధం అని భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైతంలో ఈ జగత్తంతా ఈ మూడిటిపైన ఆధారపడి ఉంటుంది అని తెలియజేశారు. అది ఎవరికి చెబితే వారి లోపల ఉన్నవారికి ఎలాగైతే ప్రవృత్తి నివృత్తికమవుతోందో ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి వారు
అగ్ని అంటే అగ్నిలో ఉన్న నారాయణుడు, సూర్యుడు అంటే సూర్యునిలో ఉన్న నారాయణుడు, సత్యం అంటే సత్యములో ఉన్న నారాయణుడు. ఇలా ప్రతి పదార్థంలో దాని వెనక ఉన్నటువంటి కదిలేవాడు కదిలించేవాడు నారాయణ సుమ దైవం మత్తుం మత్తుం ముత్తుమాయ్, సకల పశ్వాదులకు సకల పదార్థాలకు అంతర్యామి సుమా అని ఎలుగెత్తి ఈ పాశురంలో చెబుతున్నారు. కరియమేనియన్ శయ్య తామరై కన్నన్, ఆ స్వామి ఎవరనుకుంటున్నారు, నీలమేఘ నిభం నల్లనైనటువంటి మేఘంలాగా ఉంటారు. ఆ మేఘం దేంతో నిండి ఉంటుంది, జలంతో నిండి ఉంటుంది. మరి మన స్వామి దేంతో నిండి ఉంటారు, దయతో నిండి ఉంటారట. ఎక్కడ ఉన్నారు, పైకి ఉంటుంది ఆకాశం. అలానే స్వామి ఎక్కడున్నారు, ఏడు కొండల మీద ఉన్నారు. ఆకాశంలో ఏముంటాయి, ఒక ధనస్సు ఉంటుంది, స్వామి దగ్గర కూడా ఒక ధనస్సు ఉంటుంది. ఆకాశంలో ఏముంటుంది, మెరుపు ఉంటుంది, మెరుపు లాంటి చక్రం ఉంది. ఆకాశం ఏం చేస్తుంది, గర్జిస్తుంది, ఉరుముతుంది. స్వామి చేతిలో శంఖం కూడా గర్జిస్తుంది, ఉరుముతుంది. ఆకాశం ధారలు ధారలుగా కురిపిస్తుంది, స్వామి ఏం కురిపిస్తారు, దయా అనేటువంటి ప్రవాహాన్ని లోకం మీద కురిపిస్తారు. ఆ ప్రవాహం పైనుంచి కిందకు వెళ్ళడం తెలుసు తప్పితే మరి మరొక చోట పోలేదు. కానీ వెంకటేశ్వర స్వామి దయా అనే ప్రవాహం కింద నుంచి పైకి వెళుతుంది, కింద మీద వాడి పడుతుంది, ఈ కింద మీద ఎక్కడో ఏ ఊళ్ళోనో ఉన్నవాడిని పైకి కొండల మీదకి తీసుకొస్తుంది. నీరు కూడా నీరు పల్ల మెరుగు, కానీ స్వామి దయా అనే ప్రవాహం కింద నుంచి కొండల మీదకి లాక్కొస్తుంది. ఇటువంటి అద్భుతమైన కారుణ్యాపం, కరుణా అనేటువంటి నీటిని కలిగినటువంటి కాలమేఘం దదర్శ, అటువంటి కాలమేఘ స్వరూపుడైనటువంటి మా స్వామి ఏమన్నా భేషజాలకు వెళ్తాడా, సులభాయ సుశీలాయ, ఎంత సులభం, సుశీలాయ మంచి శీలము కలిగినటువంటి వాడు, నిత్య సూరి నిర్వాహకుడు సుమా సురియుం పల్ కరుంగుంజి ఎంగళ్, ఆయన చుట్టుకున్న అనేకములైన నల్లని కేశపాశాలు కలిగినటువంటి వాడు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వదనారవింద సౌందర్యాన్ని చూస్తున్నారు. అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణకేయూరం కృష్ణం వందే కుటిలాలక సంయుక్తం. ఆ స్వామి యొక్క ఆ అలకలు ఎలా ఉంటాయి, అలకలంటే ముంగురులు వంకర వంకరగా తిరుగునేట, చాలా అందమైనటువంటి ముంగురులు కలిగినటువంటి స్వామి సురియుంపల్ కరుంగుంజి, చక్కనైనటువంటి కేశాలు కలిగిన, నల్లగా ఉన్న కేశాలు కలిగిన మా స్వామి అందరికీ ఆకర్షణీయుడు సుమా షుడర్ముడి అన్నల్. ఇక మా యొక్క తేజోమయమైన కిరీటం, కిరీటీ అని ఎవరికి పేరు, స్వామివారికి పేరు. ఆ శంఖము నందకి చక్రి శార్ంగధన్వ గదాధర రథాంగపాణి అని సమస్త ఆయుధాలతో కిరీటంతో వేంచేసి ఉన్నటువంటి మా స్వామి ఆయనే అందరికీ కూడా అంతరాత్మ, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య పలికినది కూడా నమ్మాళ్ళవార్ల తిరువాయుమొళి యొక్క సారాంశమే. నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయుమొళి అన్నమాచార్యుల వారు ఎక్కడ సేవించారు, ఆదివన్ షడగోపయతి దగ్గరికి వెళ్ళి వారిని సేవిస్తే వారు వీరికి అర్థపంచక జ్ఞానంతో పాటు ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలన్నీ కూడా అనుగ్రహించారు, దాని మహాఫలితమే. కాబట్టి సర్వాంతర్యామి శ్రీనివాసుడు పరమాత్మ అని తెలుసుకోమని ఈ పాశురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం తిరియుం కాట్రుడు அகல்விசும் திணிந்த மண் கிடந்த கடல் எரியும் தீயுடு இரு சுடர் தெய்வம் மற்றும் மற்றும் முற்றுமா கரியமேனியன் செய்ய தாமரை கண்ண கண்ணவெண்ணோர் இறை கரியும் பல் கரும் குஞ்சியங்கள் சுடர் முடியண்ணல் தோற்றமே.
ஆழ்வார் திருவடிகளே சரணம்